ఐఎమ్ నాట్ రిపీటింగ్ గ్యాంగ్ లీడర్ అండి, పేరు మాత్రమే. టైటిల్ అది టైటిల్ ఫస్ట్ టైం నాకు విక్రమ్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టమైన సినిమా, మన అందరం ఓన్ చేసుకున్న సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది. దెన్ అప్పుడే కానీ ఫిక్స్ అయ్యాం, అంటే సేమ్ జానర్ కనుక అయ్యి ఉంటే మనందరికీ చాలా డేంజర్, ఎందుకంటే ఆ జానర్లో అదే జానర్ కనుక అయ్యి ఉంటే ఆ జానర్లో ఐకానిక్ గ్యాంగ్ లీడర్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆ జానర్ కాదు, మనదేం కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ రివెంజ్ ఎంటర్టైనర్ కొత్తగా. సో ఈ కొత్త జానర్లో కాబట్టి డెఫినెట్గా మనం అంత భయపడక్కర్లేదు అని అనిపించింది. బట్ ఆ టైటిల్తో ఉన్న రిలేషన్షిప్ వల్ల ఏంటంటే, ముందు అసలు ఆ పేరుని మన పోస్టర్ మీద చూసుకుంటామన్న ఒక థాటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వచ్చిన రియాక్షన్స్ కూడా అంతే సపోర్టివ్గా ఉండటం వల్ల తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. కార్తికేయనా? కార్తికేయది ఐ థింక్ నేను విక్రమ్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్న ఫస్ట్ ఒక 2-3 ఆప్షన్స్లో 1 ప్రైమ్ కార్తికేయ అనమాట. ఎందుకు 2-3 ఆప్షన్స్ అనుకున్నామంటే కార్తికేయ ఒప్పుకుంటాడు లేదు మాకు తెలియదు కాబట్టి ఆ టైంకి. సో సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం, వెళ్ళి చెప్దు కానీ అంటే తను విక్రమ్ నాకు తర్వాత కార్తికేయని కలిసిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు కార్తికేయ అసలు ఎంత ఎక్సైట్ అయిపోయాడు కథ విని అన్న సంగతి చెప్పాడు. సో అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ టీంలోకి వచ్చిన తర్వాత ఇంకొక తను ఒక హీరో విలన్గా చేస్తున్నాడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఒక టీంలో ఒక మెంబర్ అయిపోయాడు, మా గ్యాంగ్ లీడర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాడు. యా అలాంటిదే. యా లేదండి, సినిమాలో ఉంటుంది. సినిమాలో కూడా ఒరిజినల్ గ్యాంగ్ లీడర్కి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఉంటుంది. అండ్ మనందరిలో ఒక గ్యాంగ్ లీడర్ ఫ్యాన్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ అందరూ థియేటర్లో గోల్ చేయడానికి ఒక మూమెంట్ ఉంటుంది. ఈ షెట్టా గ్యాంగ్ లీడర్ కాదండి, అది వేరే సినిమా ఉంటుంది. కాదండి, యాజ్ అ ఫ్యాన్ బెట్ కడుతున్నాను మీతో. గ్యాంగ్ లీడర్ కాస్ట్యూమ్ వేరు, ఇది వేరు, వెరీ డిఫరెంట్. కాదండి, అయ్యయ్యో నీకు కా చెప్పచ్చా, దేవ్, మిస్టర్ దేవ్. అవునా, ఎవరండి ప్లీజ్ చెప్పండి. ఓకే ఓకే, దట్స్ నైస్ థింగ్. అది సినిమాలో యాక్చువల్లీ మేము మా గ్రూప్ పేరు రివెంజర్స్ అని మేమే గ్రూప్కి పేరు పెట్టుకుంటాం. మేమే కాదు, నేను పెన్సిల్ ఈ గ్రూప్కి రివెంజర్స్ అన్న పేరు పెడతాడు. సో ప్రమోషన్కి ఏమో పోస్టర్ మాకుంటూ ఒక క్యాప్షన్ కావాలి అనుకున్నప్పుడు మన సినిమా ఏమి అవెంజర్స్కి తక్కువ కాదు అని చెప్పి మేము కూడా రివెంజర్స్ అసెంబ్ల్ అని పెట్టాం. యా యు నో అబౌట్ మై 3 ఇప్పటిదాకా చేసిన సినిమాలు, ఐ డోంట్ థింక్ దే ఎవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద క్వాలిటీ. అండ్ అటు విక్రము కూడా హీ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ ద క్వాలిటీ. సో మీరు ఆల్రెడీ మీరు టీజర్ చూసుంటారు అండ్ ఇంకో 2 రోజుల్లో థియేటర్కి వెళ్ళి ట్రైలర్ చూస్తారు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఈ యాక్చువల్లీ ఈ మా థియేటర్కి ట్రైలర్కి ఉన్న క్యాప్షన్ కూడా అదే, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి బట్ ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా ఒక సీరియస్ విధానంగా ఉండవు, చాలా ఎంటర్టైన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.